పదహైదవ రోజు పాదయాత్ర దేవరకొండ నియోజకవర్గంలో సాగింది. ఈరోజు చాలా మంచిగా అనిపించిన విషయం, పత్తి రైతులు మాటా ముచ్చటలో పత్తి రైతులు చెప్పిన విషయం నాన్నను గుర్తు చేసుకుంటూ, వాళ్ళు మాన్సాంటో కంపెనీతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేసి దాని విత్తనాల ధరలను సగానికి సగం తగ్గించాడు. దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న పత్తి రైతులే కాదు, దేశం మొత్తంలో ఉన్న పత్తి రైతులకి ఇది బెనిఫిట్ అయింది. సగానికి సగం ధర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల పత్తి విత్తనాల మీద తగ్గిందని, రైతులకు మేలు చేశాడని, రైతుల గురించి ఆలోచించిన నాయకుడని వాళ్ళందరూ నాన్నను గుర్తు చేసుకుంటే చాలా సంతోషం అనిపించింది. అది కదా ముఖ్యమంత్రి పనితనం అంటే, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సింది. అందుకే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుటికి కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు, లక్షల మంది ఇళ్లల్లో వాళ్ళ దేవుని పటాల పట్టణ నాన్న పట్టం ఉంది అంటే దానికి కారణం ఆయన పేద ప్రజల గురించి ఆలోచన చేశారు, తన సొంత వాళ్ళగా ఆలోచన చేశాడు, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ మేలు చేశాడు. అంత గొప్ప మహానాయకుడు, చాలా మంచిగా అనిపించింది. కానీ ఈరోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను చూస్తే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. కేసీఆర్ గారు ఈరోజు ఏ వర్గానికి న్యాయం చేయలేదు. ఈ విషయం ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలైతేనేమి, రైతులైతేనేమి, యువత అయితేనేమి, ప్రతి ఒక్కరూ చెప్తున్న విషయం ఇదే. ఇదే విషయం హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా రుజువైంది. కేసీఆర్ గారికి చంప పగిలేలా సమాధానమిచ్చారు హుజూరాబాద్ ప్రజలు. కారణం కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకత. కేసీఆర్ గారు వందల కోట్లు ఈ ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టారు. ఈ డబ్బులన్నీ అవినీతి డబ్బులు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, ఎన్ని ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టు చేసినా కేసీఆర్ గారు దాంట్లో అవినీతి ఉంది. ఇన్ని డబ్బులు సంపాదించి కేసీఆర్ గారు, మీరు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు ఈ ఎలక్షన్ గెలవగలిగారా? వందల కోట్లు ఖర్చు పెట్టిన చెంప పెట్టు సమాధానం ఇచ్చారు ప్రజలు. దళితుల్ని ప్రతి విషయంలోనూ ప్రతిసారి మోసం చేశాడు కేసీఆర్. ఈ ఏడేళ్లలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ఉప ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, దళితులకు ఎస్టీలకు 3 ఎకరాల భూమిస్తానన్నాడు. ప్రతి విషయంలోనూ మోసం చేశాడు. మోసమే కాదు, అవమానించాడు కూడా. దళితుల మీద 800% అత్యాచారాలు పెరిగాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. దళితులకు ఉచిత విద్యుత్ అన్న, ఫ్రీ కరెంట్ అన్నాడు. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇక ఈ మాటలన్నీ పక్కలు పెట్టి పిట్టల ద్వారా కొత్త కథ చెప్పాడు. దళిత బంధు అన్నాడు, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు, మోసం చేయాలని చూశాడు. కానీ హుజూరాబాద్ ప్రజలు అమాయకులు కాదని, బానిసలు కాదని, ఉద్యమకారులని నిరూపించుకున్నారు. చాలా సంతోషమైన విషయం, డబ్బులకు లొంగలేదు. ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ గారు, అయినా కూడా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఒకవైపు కేసీఆర్ గారు ఓడిపోతే ఇంకొక వైపు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో చూడండి. కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు 3,000 అంటే కనీసం కాంగ్రెస్
కార్యకర్తలు కూడా ఓట్లేయలేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈవెన్చువల్లీ అది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఖాతాలో చేరుతుంది అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడం అనవసరము అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. కార్యకర్తలు కూడా ఓట్లేయలేదు. కనీసం 3000 ఓట్లు అంటే కనీసం కార్యకర్తలు ఓట్లేసినా కూడా అంతకంటే ఎక్కువ వచ్చేది కాంగ్రెస్ పార్టీకి. కష్టపడి పనిచేసే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో వేల మంది ఉన్నారు. కనీసం వాళ్లకు కూడా నమ్మకం కలిగించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకత్వాన్ని చూడండి. ఈరోజు ఓటుకు నోటు కేసులో ఒక దొంగ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగ ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడు. ఆ పార్టీ అధ్యక్షుడయి ఈ రోజుటి వరకు కూడా ఆయన పనిచేస్తున్న తీరు, కేసీఆర్ గారి మాటలు, కేసీఆర్ గారు చెప్పింది, కేసీఆర్ గారి డైరెక్షన్ లో ఆయన పనిచేస్తున్నాడు. నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా అనే రీతిలో పనిచేసుకుంటున్నారు. ఎందుకు? కారణం, రేవంత్ రెడ్డి గారి పిలక కేసీఆర్ గారి చేతిలో ఉంది. సో కేసీఆర్ గారి మాట రేవంత్ రెడ్డి గారు వినవలసిందే, ఆయనకు తప్పదు. కానీ ఈరోజు ప్రజలకి ఆ విషయం అర్థమైంది. లేకపోతే కనీసం 3000 ఓట్లు కూడా కార్యకర్తలు కూడా వేయలేదు అంటే అంతకంటే అవమానం ఆ పార్టీకి, ఆ నాయకుడికి ఏముంటుంది? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నది, అంత రెడ్ హ్యాండెడ్ గా ఒకడు ప్రజాప్రతినిధిని కొనాలని చూసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో. అలాంటి ఒక వ్యక్తి ఇంకా బయట ఎలా ఉన్నారు? కేసీఆర్ గారి కోఆపరేషన్ తోనే ఉన్నాడు కదా. మరి కేసీఆర్ గారికి ఆయనకి నెక్సెస్ లేదని ఎలా అనుకోవాలి? ఆయన బయట ఉన్నాడు అంటేనే దాని ప్రూఫ్ అది కదా. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారనే కదా. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదంతా ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది.